సమయాన్ని వృధా అంటే వృధా చేసుకున్న పార్టీ కష్టపడితే గెలిచిన తర్వాత ప్రలోభన ధరలతో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు అనుకూలంగా వ్యక్తులకి వాళ్ళకి ఆయన జలసాలు చేయడానికి ఆయన ఒక ఆయన ఒక దీనికి పెరగడానికి తప్ప ఏ విధంగా కేడర్ కానీ ఆయన కూడా పట్టుకున్నాడో పట్టించుకోవాలి కదా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు మాకేం సంబంధం వాళ్ళు కలిసి ఉంటాం మాకేంటి విడిపోతాం మాకేంటి కలిసి రమ్మని చెప్పండి ఈసారి మడత పెట్టి కొడతారు జనాలు అందరూ కూడా కలిసి వస్తే మడత పెట్టి కొట్టి చూపిస్తారు జనాలు ఇచ్చారు చెప్పిన హామీలు అంటే మీరు నెరవేర్చిన పథకాలు ఏంటి మీరు ఏ రకంగా రాష్ట్రంలో డెవలప్మెంట్ చేశారు ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనం తిరుగుబాటు చేసే రోజుల దగ్గర వచ్చి ఇసుగా ఫ్రీ అని చెప్పేసి అమ్ముకుంటా ఉన్నారు మధ్యపడే దుకాణాలు వాళ్ళకి వచ్చి వాళ్ళ బ్లాక్ లో గంట షాపులు పెట్టి అమ్ముకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత ఎలాగో డైవర్ట్ చేయాలి డైవర్స్ పాలిటిక్స్ లోనే నెలకు ఒక డైవర్స్ ను పాలిటిక్స్ చేశారు నెలకు ఒక పబ్బం కడుపుకున్నారు రేపొద్దున ఏం తీసుకొస్తారు ఈ నవంబర్ నెలలో కొత్త రాజ్యం మొదలు పెడతారు అనేది మనం చూడాలి ఇది కేవలం కూటమి ఫెయిలియర్ అయిపోయిందని సాక్షాత్ డిప్యూటీ సీఎం ఒప్పుకున్నాడంటే వీళ్ళు పరిపాలన వీళ్ళు పరిపాలన వచ్చినా వీళ్ళకున్నటువంటి ప్రజల మీద ఉన్న వీళ్ళకి ఇచ్చిన నమ్మకాన్ని ఉమ్మ చేశారు కాబట్టి ప్రజలు మమ్మల్ని తిడతా ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్తే మమ్మల్ని కొడతా ఉన్నారు కనీసం పవన్ కళ్యాణ్ గారు చెప్పారా కలగట్లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు అర్థం అవుతుంది వాళ్ళు ఏ రకంగా ఏ రేంజ్ లో ఫెయిల్యూర్ అయ్యారు అనేది ఈ లక్ష్మణ్ గారికి వచ్చి ఎవరో చెప్పారేమో మరి మాకైతే ఎక్కడ వినపడలేదు కూటమి ఫెయిల్ ఎందుకైంది పని చేయకపోతే పని లేక తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పిల్లి తలకాయ కొరుక్కుంటా ఉంటే ఫెయిల్ పవన్ కళ్యాణ్ గారు కారు దిగి ప్రజలతో ముచ్చటించడానికి ప్రజలతో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు భయపడతా ఉన్నారు ప్రజలు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలను నిరసిస్తూ ఉన్నారు ప్రజలు వాళ్ళని చొక్కా పెట్టుకుని అడుగుతూ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పాపం డిఫరెంట్ భయపడతా ఉన్నారు అమ్మా ఈరోజు ఎందుకు అందులో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఊరికనే మాట్లాడారు ఊరికనే మాట్లాడలేదే చౌదరి గారు మీరు క్వశ్చన్ అడిగే ముందు మనతో ఫోన్ లైన్ లో అక్షర సత్యం గారు ఉన్నారు ఇంకా నాలుగు చేపే కొంతమంది అధికారుల వల్ల జనాలు చౌదరి గారు మీ దగ్గరికి వస్తా నేను కూటమి ప్రభుత్వం ఫోన్ లైన్ లో మనతో అక్షర సత్యం గారు ఉన్నారు చూడండి మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను శివపార్వతి గారు లక్ష్మణ్ రావు గారు చౌదరి గారు మనతో ఫోన్ లైన్ లో అక్షర సత్యం గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఆయనతో మాట్లాడారు అక్షర సత్యం గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్తే అండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ మీకు ప్యానల్ లో ఉన్న ప్రజలందరికీ నమస్కారం సార్ అక్షర సత్యం గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ లో అసంతృప్తి వెళ్ళగక్కారో మరి రానున్న రోజుల్లో పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా వర్క్ చేయనుందంటే ఏం చెప్తారు మీరు ప్లీజ్ సార్ ఇక్కడ అసలు ఇష్యూ సమస్య ఒకటే మన లక్ష్మణ్ రావు గారు అయితేనే మనం అయితేనే మాట్లాడే ఇంకొకటండి అసలు పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలు ఏంటంటే నా దృష్టి ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మమ్మ కూడా ఉన్న కొడాల నాని మీద చర్య తీసుకుని ఉంటుంటే ఇవాళ ఈ సమస్య ఉండి ఉండేది కాదని చెప్పి అలాగే